నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పాతప చింతలపూడి గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక కుటుంబానికి మిషన్ హోప్ సేవా సంస్థ అధినేత సంఘ రోషన్ కుమార్ టీం సభ్యులచే ఒక నెల సరిపడే నిత్యావసర సరుకులు మరియు 1000 రూపాయల నగదు ఆ కుటుంబానికి అందజేస్తారు. అదే విధంగా సహాయాన్ని ఒక సంవత్సరం పాటు అందజేసినట్లుగా రోషన్ కుమార్ తెలిపారు. సహాయం అందుకున్న కుటుంబ సభ్యులు రోషన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ హోప్ టీం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సుగుణరావు అనే అడిగినప్పుడు అన్నే చెప్పినటువంటి మాట వింటే నాకు చాలా బాధ అనిపించింది. వదినమ్మ ఉదయాన లేచి సాయంత్రం వరకు కూడా రెక్కలు ముక్కలు చేసుకుంది. మాకేటువంటి ఆర్థిక సహాయం ఎవరి నుంచి లభించలేదు. కానీ దేవుణ్ణి మేము ఎంతగానో వేడుకున్నాం. మాకంటూ సహాయం చేసేవాళ్ళు ఒకరు ఉండాలని దేవుడే ఈ సహాయాన్ని మాకు అందించాడని అనుకుంటున్నాను. రోషన్ గారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. రోషన్ కుమార్ గారికి ఇటువంటి సహాయం పొందడం వల్ల ఇంకా ఎంతో మంది మేలు పొంది ఉన్నారు. వాళ్ళలో మేము కూడా ఉన్నట్లు ఆయనకి మరొకసారి వందనాలు తెలియజేసుకున్నాం. నాకు షాపింగ్